ఇందాక అన్నట్టుగా బుర్జ్ ఖలీఫాలో విలాసవంతమైనటువంటి ఫ్లాట్లు. ఇక తెలంగాణ సంబంధించినటువంటి ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి దీనంతా కూడా ఐదుగురు ఏటీఎం వాళ్ళగా వాడుకున్నారనేది ఇక అన్ని పార్టీలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీలు విమర్శించడం జరిగింది. సో ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇదే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ముఖ్యమంత్రి అయినా పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు. సో ఏంటి సార్ నిజంగానే మరి పెట్టుబడులు తీసుకురావడానికే వెళ్తున్నారా లేకపోతే వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి వెళ్తున్నారా అనేది అందరూ మాట్లాడుతూ ఉంటారు. దీని మీద కొంచెం విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. నిజంగానే మరి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఏంటి ఈరోజు? మీరు మీలాగా మీలాంటి రాజకీయ విశ్లేషకులే దీని వివరించాలి. ఇంకోటి ఏంటంటే ఈ కవిత బెయిల్ విషయం కూడా ఇప్పుడు ఒక పెద్ద ఇది ఇదైంది. అదేవిధంగా కేజ్రీవాల్ గారిని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఏంటి దీని మీద మరి బీఆర్ఎస్ ఏ విధంగా బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది ఇప్పుడు దీని మీద ఏం మాట్లాడతారు మీరు? ముందుగా ప్యానల్ మిత్రులకు మీకు వీక్షకులందరికీ నమస్కారాలు, శుభ సాయంత్రం. ఇక్కడ మొట్టమొదట సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పోవడం తప్పలేదు, కాకపోతే గతంలో కేటీఆర్ 2 సార్లు పోవడం జరిగింది, మిగతా మంత్రులు వారు. అవును, వచ్చినాక 7 నెలలు ఈయన దోసుకున్నదేంది, దాచకపోయేదేంది? నేను 7 నెలలు కదా వచ్చి, 7 నెలలు ఆ 7 నెలలు ఏం దోసుకున్నాడు ఏం దాచుకున్నాడు? అది అది మీనింగ్లెస్ మాట్లాడడం. అది 7 ఏళ్ళు అయిందో లేకపోతే 5 ఏళ్ళు అయిందో 3 ఏళ్ళు పెట్టుబడి పెట్టడానికి వెళ్ళాడన్నది అది ఉంటుంది. అదొకటి. ఇంకొకటి అది మీనింగ్లెస్ కాకపోతే ఆయనకు పోదామన్న ఉద్దేశం ఉంది. అధికార హోదాలో పోవడం వేరు, ఎందుకంటే అక్కడ అది బ్రహ్మరథం పడతారు, మంచి స్వాగతం పలుకుతారు, రకరకాలు ఉంటుంది, మొత్తానికి ఉంటుంది. కాకపోతే పెట్టుబడుల మట్టుకు ఇవాళ అమెరికా బతుకే బిచ్చ బతుకున్నది. ఎస్ ఎగ్జాక్ట్లీ. 15 లక్షల కోట్లు ఖాళీ భారతదేశానికి అప్పున్నది అమెరికా ఇవ్వాలి. చాలా మంది కోట్లు 15 లక్షల కోట్లు అమెరికాకే, అమెరికానే ఇండియాకి ఇవ్వాలి. ఇదంతా ఐవాష్. ఎక్కడైతే ఈ జనాలు వస్తారో పెట్టుబడి పెడతాము అది పెడతాం ఇది పెడతాం అన్నది సీఎంతో యాక్సెస్ చేసుకొని ఇంకా మిగతా ఏమైనా పనులు చేసుకోవడానికి ఇవాళ వాళ్ళ ప్రైవేట్ పర్సనల్ బెనిఫిట్స్ పొందడానికి మేము ఇది పెడతాము అది పెడతాము అని చెప్తారు. ఖాళీ అన్ని రాసుకుంటారు అగ్రిమెంట్, రాసిన వచ్చినాక తీరా వస్తే ఇది లేదు అది లేదు అనేది జారుకుంటారు వాళ్ళు. ఇదైతే ఏంటంటే ఇది ఒక ఫాల్స్ ప్రొపగండ అన్నట్టు వీళ్ళు ఇన్వెస్టర్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి మొట్టమొదట వీళ్ళందరూ కండు తెరవాలే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. అరే ఎక్కడ ఉన్నావురా నాయన, ఇలా టూత్ బ్రష్లు చైనాకెళ్ళి వస్తున్నాయి, చెప్పులు చైనాకెళ్ళి వస్తున్నాయి, ఆఖరికి మన మహిళలు పెట్టుకునే బొట్టు పెట్టకుండా స్టిక్కర్లు కూడా చైనాకెళ్ళి వస్తున్నాయి. టిక్లీ స్టిక్కర్స్ కూడా టిక్లీ స్టిక్కర్ అక్కడ గాజులు గీజులు సర్వం చైనా మేడు, చైనా మేడు ఇండియాకి వస్తున్నది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం సప్లై చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నారు, దానికి ఎంప్లాయ్మెంట్ ఎందుకు? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నది విషయం. అన్ని ప్రోపగాండా పబ్లిసిటీ వేరు, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ వేరు. ఇక్కడ నినాక మొన్న మీరు చదివారు ఆ పేపర్లా, కిర్లోస్కర్ టయోటా కిర్లోస్కర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదో మహారాష్ట్రలో బ్యాటరీ కార్స్ ప్రొడక్షన్ హై ఎండ్ కార్స్ కు ఇప్పుడు మహారాష్ట్రలతో గవర్నమెంట్తో డిస్కస్ చేస్తారు. దాన్ని ఇక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ భాజపా టైఅప్ చేసి అది చేయాలి. అది అటు వదిలి పెట్టేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయినంత మాత్రాన అక్కడ వాళ్ళు ఏం వస్తారు ఏం చేస్తారు, కేటీఆర్ తెచ్చింది కూడా లేదు, పబ్లిక్ చెప్పేది భారడు, 4 లక్షల కోట్లు అన్నారు, 4 లక్షల కోట్లు కాదు 40 లక్షల కోట్లు అని అంటారు. చెప్పేది బారడు, చేసేది జానేడు. వినరా, చెప్పడం వేరు చేయడం వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. ఇక్కడ వీళ్ళు తెచ్చినాక అంతకుముందు ఇక వల్ల ఎప్పటి నుంచి వస్తున్నది గ్రోత్, 75 సంవత్సరాల నుంచి అభివృద్ధిని ఎవరు ఆపలేరు. అది తదనంతరం దానంతరం అదే పోతుంటుంది. ఇప్పుడు మొట్టమొదట హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసింది రాజీవ్ గాంధీ ఎవరి పీరియడ్లా, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లా, గారి పీరియడ్లా. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ కట్టారు, సాఫ్ట్వేర్ డే బై డే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవుతున్నది. కాకపోతే ఏంటంటే బ్లెస్సింగ్ ఇండియస్ గైజ్ మన దగ్గర బ్రిటిష్ వాడు భారతదేశానికి ఇచ్చిన అత్యంత ఉపయోగకరమైన వరాలల్లో మొట్టమొదటిది రైల్వేస్. ఎందుకంటే ఇలా భారతదేశ రైల్వేస్ మొత్తము మనం ఏనుగును అప్పజెప్పిపోయిండు, మన భారతదేశం వచ్చిన తర్వాత ఎల్కను కూడా మనము తయారు చేయలేదు, దాని తోక కూడా మనం చేసిన పాపన వాళ్ళు 75 ఏళ్ళ నుంచి రైల్వేస్ ఇచ్చిన తర్వాత యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీస్ బ్రిటిష్ వాడు పెట్టిపోయింది. ఇలా ఇంగ్లీష్ నాలెడ్జ్తోని ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాంతో మనకు ఇవాళ భారతదేశం మొత్తంలో సాఫ్ట్వేర్లా ఇంజనీరింగ్ కానీ ప్రతి డిగ్రీల కానీ ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉందో దాంతో వాళ్ళ మనకు అడ్వాంటేజ్ అయింది. చైనాకేంది, గత 5-10 ఏళ్ళ కింద చైనాకు చైనాలో మ్యాండరిన్ లాంగ్వేజ్ తప్ప ఇంగ్లీష్ లేకుండే, అందుకోసం వాళ్ళు ఎదగలేకపోయారు, ప్రపంచం డామినేషన్ రాలేకపోయారు. మిగతా దాంట్లో
ఇటువంటి దాంట్లో ఈ రకంగా డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి గారు పోయినంత మాత్రాన పెద్ద వస్తారా ఇస్తారా చేస్తారా అన్నది అవన్నీ వెళ్తారు. ఆశ ఆశ ఇప్పుడు నేనేం చెప్పినా స్వామి వివేకానంద గారు ఒకటే చెప్పారు, పెద్ద మనిషి చనిపోయిన ఎక్కడున్నారో ఆయనే రెండే చెప్పిన మాటలేంది, ఆశయం ఉన్నవానికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తాడు, ఆశాభావ ఎవడ ఆశాపరునికి అధికారం ఇస్తే దోషకత్తిస్తాడు అని క్లియర్గా చెప్పాడు ఆయనే. చాలా మంది చదువుకోవాలి స్వామి వివేకానంద, రెండే నిమిషాలు మాట్లాడి చికాగో వరల్డ్ కాంగ్రెస్లో ఎంత బాగున్నది, ఇప్పుడు వైరల్ అవుతున్నది కూడా జనాలకు ఉన్నది కదా. మనకు ఏదైతుందో మనలో చాలా మట్టుకు స్వార్థం ఎక్కువైపోయింది, దోపరికం అన్నది ఎక్కువైపోయింది, ఇవన్నీ అయిపోయిందాక ఇక్కడ ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ఇదే కవిత గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అంటే లిక్కర్ బ్యాన్ చేస్తానని స్టేట్మెంట్ ఉంది ఆయన ఎవిడెన్స్. ఇప్పుడు కాకపోతే ఏంటంటే కార్లో కర్మానికి నెత్తి మీద శని ఉన్న దానికి తీసుకుపోయి ఢిల్లీ లిక్కర్స్ కామ్లీ ఇరికిచ్చింది. ఇరికిచ్చిన వాళ్ళు ఎవరు, ఇంటర్వ్యూలో బయటపడే వాళ్ళు లేడు, ఇంట్లో ఇంట్లో ప్రోద్బలమే ఇంట్లో నూకిరు బయటకి. ఇప్పుడు ఆయన ఉత్సవం వచ్చింది ఇంట్లో బయటోడే ఎవడని చెప్తాడు అని వాళ్ళతో పాటు పాపం శరత్ చంద్ర రెడ్డి మన్ను మసాడ బోయినపల్లి అభిషేక్ ఆఖరికి మన శిష్యుడి మాగుంట శ్రీనివాస్ ఎంతమంది ఇరికిరన్లా ఇవన్నిట్లో కూడా. మొన్న ఏది రోజ్ అవెన్యూ కోర్టు జడ్జి గారు కూడా ఏమన్నారు, సరి అయిన సాక్ష్యాధారాలున్నాయి ఆమె పాత్ర ఉన్నది అనడానికి అని చెప్పిన ఆమె జడ్జి ఓపెన్ కోర్టులో కామెంట్ చేశారు వీళ్ళ ఛార్జ్షీట్ ప్రకారం లేదనడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఆమె కర్మ ఆమె గ్రాచారం బాగలేదు, జైల్లో పెట్టిరు తీయలేదు బేలొస్తలే అంటే పోయి నాలుగే నెలలు అయింది, మనీష్ శిశోజా అయింది రెండేళ్ళు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు, ఇవన్నీ కనిపి ఇంకెక్కడ తర్వాత ఎవరు కనిమోలి ఉన్నది, తర్వాత రాజా ఉన్నాడు, తర్వాత లల్లు ప్రసాద్ అయిపోయాడు మధు కూడా పోయిండు, తర్వాత జయలలిత శశికళ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది వదిలేదు. మొన్నటికి మొన్న మన చంద్రబాబు నాయుడు కూడా 51 రోజులు ఉండి వచ్చిండు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇన్నారా వీళ్ళు ఏదైతుందో ఈ లోకల్ పార్టీస్కు ఎప్పుడైతే అధికారం వస్తుందో వీళ్ళు మొత్తం నాశనం పట్టిస్తారు వ్యవస్థ. ప్రజలు కళ్ళు తెరవాలి, ఇక్కడ ప్రజలే ఓటర్. ఎప్పుడైతేందో ఓటర్ మాషేడే ఇక్కడ మా రారాజు, కానీ ఓటర్ ఏదైతే ఉందో చెదలబట్టిపోతున్నది వ్యవస్థ మొత్తం. ఇలా ఓటర్ ఎప్పుడైతే తైలాలకు ఉచితాలకు క్వార్టర్ లిక్కర్కు 500 రూపాయలకు అమ్ముడు పోయినప్పుడు దేశం ఇంకా అదోగతి ఇట్లుంటుంది. కాకపోతే ఇది రాజ్యాంగం పరంగా వచ్చిన దాన్ని 500 ఇచ్చారట లొల్లు అయినాయి చాలా. కానీ కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రాంగోపాల్ గారు మన ప్రతి పార్టీ గురించి ఇలాగే మాట్లాడుకుంటాం, ఓటర్ మారాలి ఓటర్ మారాలి అంటాడు, కానీ వేరే కొత్త పార్టీలు కూడా వచ్చే అవకాశం ఇక్కడ చూడండి నోటా ఉన్నది, నోటాకి 50% కొడితే క్యాండిడేట్ అవుట్ అన్నట్టే కదా. ఇంకోటి మంచం చూసేయరు ఇండిపెండెంట్ కి ఇయ్యి, ఎక్కడిస్తున్నారు మీరు గుమ్మన్ నర్సయ్య ఓటేస్తారా ఎయ్యరు. ఇప్పుడు ఏదైతే ఉందో స్వచ్ఛమైన బంగారం కు ఎవరు నమ్మరు, కల్తీ కలిపి ఏదైతే ఉందో పై మెరుగులను చూసి ప్రలోభపడతారు. ఈ రకంగా ఏదైతే ఇప్పుడు దానం నాగేందర్ 20-30 ఏళ్ళ నుంచి రాజకీయం అనేది అదేంది మాట్లాడే లాంగ్వేజ్, ఏనుగు మీద ఎన్నో కుక్కలు వస్తాయి, కుక్కలంటాలు ఉరకదు ఏనుగు, దాని ద్వారా అది పోతుంది. ఒక రాజకీయ నాయకునికి నిగ్రహం ముఖ్యం, మనిషికి ఓపిక ముఖ్యం, ఆయన అది ఉన్నప్పుడు దాని ప్రకారము మన యాదగిరి గారు చెప్తారు వాళ్ళంతా నమ్మక ద్రోహులు అంటే వీళ్ళు తెచ్చుకున్నాడేంది, ఎవరైతే ఉద్యమకారులను తరిమేసి వాళ్ళ కేటీఆర్ కేసీఆర్ గురించి అడ్డగోలు మాట్లాడినా శ్రీనివాస యాదవ్ ఏంది, మల్లారెడ్డి ఏంది, సత్తారెడ్డి ఏంది, తర్వాత దానం నాగేందర్ ఏంది, ఎంతమంది లిస్ట్ తీస్తే మొత్తం దయాకర్ రావు ఏంది, ఒక్కళ్ళు కేసీఆర్ కలుపుకొని వాళ్ళని తీసుకుంటే దొంగలను ఇంట్లోకి తీసుకుంటే అసలు నమ్మకస్తంతా పారదోలుతుంది. ఇంకా వాళ్ళకి అధికారం ఎక్కడ ఉంటుంది, మాట్లాడే అర్హత కూడా ఉండొద్దు ఎప్పుడే. కానీ ఈ రకంగా ఇవాళ బీజేపీ ఇప్పుడు మన యాదగిరి గారు ఏదైతే ఉందో కోర్టు సీరియస్ తీసుకుంటాయి, ఆమె బెయిల్ రానియకుండా చేస్తున్నాను దాని మీద, ఇది సీరియస్ ఇష్యూ, కోర్టు మీద అలిగేషన్ పెట్టకూడదు, కోర్టు చేసే పని చేస్తూనే ఉన్నది. మొన్న ఆ కేజ్రీవాల్కు ఇంటర్ఇం బెయిల్ ఇవ్వలేదా, ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా మన రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో తల్లి చనిపోతే బెయిల్ ఇచ్చారు, నెల మాస్కాన్కి కూడా బెయిల్ ఇచ్చారు. ఈ కోర్టులో ఎక్కడ రిలాక్సేషన్ అనేది కాదు కదా, బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న ఉద్దేశంలో బెయిల్ ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ సీరియస్నెస్ ఏదైతే ఉందో, నేరము శిక్ష 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసు సెక్షన్ల కింద ప్రొవిజన్స్ కింద ఉన్నప్పుడు వాళ్ళకి బెయిల్ రావడం అంత సాధ్యం కాదు. వాళ్ళకి ఎందుకంటే ఎంక్వైరీ కావాలి, సిబిఐ చేయాలి,
సిబిఐ చేసినంత మాత్రాన అది కాదు, బీజేపీ మీద సిబిఐ ఈడీ ఈడీ అన్ని కూడా కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కేంద్రం కంట్రోల్ చేసిన మాత్రాన ఇప్పుడు కేంద్రం ఏం చెప్తా చెప్తారా? ఛార్జ్షీట్ ఉంటుంది కదా, ఛార్జ్షీట్లో తప్పులు ఒప్పులు తీయాలి, డిశ్చార్జ్ వేసుకోవాలి, ఛార్జ్షీట్ను డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవాలి. రేపు ఏదో డిఫాల్ట్ బెల్ట్ అన్నది 90 డేస్ లోపల వాళ్ళు ఛార్జ్షీట్ అవన్నీ వేసింది కాబట్టి ఇప్పుడు ఆ డిఫాల్ట్ బెల్ట్ కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడ వీలు ఏదైతే ఉందో పాపం కవిత చాలా అది దురదృష్టం ఆమె, ఎందుకంటే ఆమె ఇంట్లో లేదు, ఆమెకు శత్రువులు శని నెత్తి మీద, బయట ఎవడో లేదు, ఎవడో పెడితే ఎందుకు పోవాలి, అవన్నీ ఎందుకు, ఆమెకు అవసరం లేదు కదా, తండ్రి సంపాదించింది ఉన్న దాంట్లో సంతోషపడాలి కదా. వాళ్ళన్న ఏ స్థాయి ఉన్నా కూడా మనిషికి అధికార దాహము, అది ధనదాహం అన్నది రాకూడదు. అందులో మహిళలకు అసలు ఉండకూడదు. జయలలితనే గతి ఏమైంది, కనిమొలి గతి ఏమైంది, వీళ్ళ సాక్ష్యాధారం ఉన్నారు కదా. అది అన్నది మనసుకి ఏంటంటే గ్రాచారం బాగాలేకపోతే అవి మనకు చెడు అన్నది, కీడు ఏమవుతుంది అనేది ఆలోచించాము, ఎక్స్పెక్టేషన్లో పోతాం. ఇక్కడ తర్వాత ఏదైతే ఉందో కేజ్రీవాల్ అన్నదాన్ని, కేజ్రీవాల్ సభా లక్ష కారణాలు ఉన్నాయి కేజ్రీవాల్కు బెయిల్ రావడానికి. కేజ్రీవాల్ అయోధ్యవుడు పునీతుడు, సత్యహరిశ్చంద్రుడు, లేకపోతే దాపర ధర్మరాజు అన్నది కాదు. కేజ్రీవాల్ కింద 12 తప్పులు ఉన్నాయి లేదన్నది కాదు కదా. నువ్వు ఆనెస్ట్గా పోదామన్నావు, నువ్వు ఆనెస్ట్గా ఉండాలి కదా. నువ్వు పాలసీ ఎందుకు చేంజ్ చేసినావు? ఒక ముఖ్యమంత్రి వేయండి, ఒక స్టేట్లా నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా అధర్మమైన పనులు చేసుకుంటే రాకపోతే బెయిల్ ఎట్లా వస్తుంది? దానికి చేయాల్సింది వస్తుంది, టైం వచ్చినప్పుడు వస్తుంది. వీళ్ళకి ఇదే శిక్ష. ఓకే రైట్, శిక్షార్హులకి తప్పకుండా శిక్ష పడాలి, కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితి రవి రవి ఆరోగ్యం ఏం లేదు. 65 లక్షల మామిడి పండ్లు తిన్నాడు జపాన్కి వెళ్ళి వచ్చాయి, 3 లక్షల కేజీ మామిడి పండ్లు తిన్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నారు మీరు? 65 లక్షలు ఎవరు? ఆర్మీ పర్సన్ ఇచ్చినది, ఆర్మీ జనరల్ షుగర్ కంటిన్యూ అవుతుంది. అవన్నీ ఏముండవు తప్పించుకోవడానికి, అన్ని ఇవి ఇదేంది దాన్ని ఏమంటారు దొంగ శాఖలు చెప్పుడు. ఇది షుగర్ డౌన్ అయింది, తూక డౌన్ అయింది, టోల్ డౌన్ అయింది, అవన్నీ బేకార్ లెక్కలు. అవి పబ్లిక్ ఏదో మభ్య పెట్టడానికి కానీ జనం అదే నిజం. నీకు కేజ్రీవాల్ మీద ఉంటే మన ఒక్క ఎంపీ సీట్ రాకపోయాయి ఢిల్లీలో, ఒకటన్ను వచ్చిందా నీకు? పంజాబ్లో ఎన్ని వచ్చినాయి? అది ఏది కానీ కేజ్రీవాల్ కూడా అనుకున్నంత ఫెయిర్ కాదు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ యూనోవా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడు ఏ రకంగా బిజినెస్ కమ్యూనిటీ, బిజినెస్ కమ్యూనిటీ. యోగి ఆదిత్యనాథ్ లేక సన్యాసి కాదు ఆయన, వినరా? సన్యాసి కాదు అంటున్నా గట్వంటని. ఇప్పుడు మోడీ మీద కూడా నింద పెట్టడానికి అనేది కూడా అధికారం ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో బ్లెస్సింగ్ ఇండీస్ గాజ్ ఇప్పటికైనా ఇంత అంత బీజేపీ పక్కబెట్టి బీజేపీలు అంతా పునీతులేవో లేరు, దోస్కత్రింటో లేకున్నారు. కాకపోతే వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ కానీ మోడీ కానీ వీళ్ళు ఆనెస్ట్గా పోతున్నారు. పక్కపోటి అమిత్ షా మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అంతే ఇంతో అంతో ఇవాళ దేశము బాగుపడి ఇవాళ ఇది నడుస్తున్నది అంటే మోడీతోనే నడుస్తుంది. ఇవాళ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేక్ష ఏదైతే ఉందో ప్రజలలో అభిమానం ఉన్న వ్యక్తులల్లో 1 స్థానంలో ఉన్నాడు. అటువంటి వాడి మీద కూడా నిందలు పెట్టడం అనేది తప్ప. అంబానీ ఆదాని నిన్యాలు వచ్చారా? అంబానీ ఆదాని కాంగ్రెస్లనే అప్రకుమారి ఎప్పుడు వచ్చారనేది కాదు, కానీ ఏ రకంగా కట్టబెడుతున్నాడు రవి? ఏ రకంగా అంటే నేను చెప్తా, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ తీసుకోరి, యూనో ఫార్మానే తీసుకోరి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా, వాళ్ళు గుజరాత్ వాళ్ళు కదా, వాళ్ళు కదా, గుజరాత్ వాళ్ళు ఇవ్వలేదు. గుజరాత్ లో బ్యాంకులో డబ్బులు పెడతా అంటేనే అకౌంట్ ఓపెన్ చేయమని ఎప్పటి నుంచో ఉన్నది ఆడ. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఆడ డబ్బు అగ్రదం ఉంటుంది గుజరాత్ వాళ్ళ దగ్గర. బిజినెస్ కమ్యూనిటీ గుజరాత్ రాజస్థాన్ దేశంలో చారణ రూపాయల చారణ ధనం ఉన్నది గుజరాత్ రాజస్థాన్లోనే. మిగతా బారాన ఇదంతా ఈ పనికిరాని పొరక రాష్ట్రాలలో ఉన్నది. ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా 7 నెలలు అయిపోయింది. ధరని మీద పెట్టి ఇలా తీసుకొచ్చి దరిద్రం పట్టించి ఏదో పనికిరాని ఎవడో అనామకులకు అప్పచెప్పి వాళ్ళు ఏదో ఉన్నదని అవిభాష చేయకూడదు. నువ్వు పటిష్టంగా రెవెన్యూ మంత్రి అన్నప్పుడు ఎట్లుండాలి? చాలా సెకండ్ పొజిషన్ రెవెన్యూ మంత్రి ఎప్పుడే కానీ, చీఫ్ మినిస్టర్ తర్వాత రెవెన్యూ మంత్రి, తర్వాతనే హోమ్ మినిస్టర్ వినరా? అటువంటి అప్పుడు రెవెన్యూ మంత్రి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ఎవ్వరు వీళ్ళు ఎప్పుడు అంటే యోగి ఆదిత్యనాథ్కి ఏమున్నది? రూపాయి ఆదాయం లేదు, రూపాయి ప్రైవేట్ దంద లేదు, ప్రైవేట్ బిజినెస్ లేదు. ఈ రోజుకి 24 గంటల్లో 18 గంటలు ప్రజలకు సేవ చేస్తాడు. ఇక్కడ ఉన్న వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా 93% 100 మంది ఎమ్మెల్యేలు ఎంపీలల్లా 93 మంది అపర కుబేరులే ఉన్నారు. వినరా? ఎంతసేపు మన ఆస్తి కాపాడుకోవడానికి చూస్తాడు కదా ఇది ఇళ్ళ పోయిందని. ఇక్కడ తప్పేవలది పార్టీలది, పార్టీ అధిపతులది. ఇవ్వనని నువ్వు అధికారం ఉన్నోనికి ఏదైతే ఉందో ఆశయం ఉన్నోనికి పవర్ ఇచ్చి పనిచేపియాలి. అటువంటి వాళ్ళకు ఛాన్స్ వస్తలేదు కదా ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్
మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. లేదు తర్వాత ఎడ్యుకేషన్ లా ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో దోసుకుంటున్నారు, అడుగులు దోపరికం ఉన్నది, దాని మీద కంట్రోలింగ్ ఏ గవర్నమెంట్ అని పెడుతుందా? లేదు. వాళ్ళు వస్తారు, మొత్తం వాళ్ళ అసోసియేషన్ వస్తుంది, ఇంకా ఇవ్వాలని కలవని కలుస్తారు. తర్వాత హౌసింగ్ ఇంత ఇండియన్లు 1940 50 నుంచి మొదలు పెడితే 75 ఏళ్ళ నుంచి హౌసింగ్ మీద లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎక్కడ ఒక ఇల్లు కూడా ఇవాళ పర్మనెంట్ ఉన్నది లేదు. 425 ఏళ్ళ కింద కట్టిన చార్మినార్ అట్లనే ఉంటుంది, 800 ఏళ్ళ కింద కట్టిన గోల్కొండ అట్లనే ఉంటుంది. ఇటువంటి చెక్కు చెర మూసికి రిటైనింగ్ వాల్ కట్టిన నిజాం గవర్నమెంట్లో హైకోర్టు బిల్డింగ్ ఏంది ఏదైతే ఉందో ఇప్పటి కూడా చెక్కు చెరకు ఉంటున్నాయి. మన ఇప్పుడు కట్టే స్కూల్ ఏంది, ఎక్కడ ఇట్లా కడితే అట్లా బ్రిడ్జ్లు మన బీహార్లో 9 కాళేశ్వరం, ఇంకా కాళేశ్వరం మీద ఆన వరకు పాప మన యాదగిరికి మొత్తం నిల్వెల్లా మంట మడుతుంది, ఎక్కువ మడుతుంది కాళేశ్వరం మీద ఈ గవర్నమెంట్. ఇది చెప్తా, ఇదే కేసీఆర్ ఆయనకు అధికారం వచ్చింది ప్రజలల్లో మంచి గౌరవం ఉన్నప్పుడు నిస్వార్థంగా పరిపాలన చేయడం ఎక్కడ చేసిండు? ఇంట్లో సడ్డగును ఏది అదే సడ్డగుని కొడుకు ఎంపీ ఇస్తాడు అప్పర్ సభ, అప్పర్ హౌజ్ ఎవరు పోతారు ఎగువ సభకు? కేవలం రాజకీయంగా అనుభవం ఉండి ప్రొఫెషనల్గా అనుభవం ఉండి అన్ని విధాల అది పెద్దల సభ అంటారు, పెద్దలు పెద్దల సభ, అది పెద్దల సభ. ఏజ్ 60 దాటిన వాళ్ళకే ఇవ్వాలి అది జనరల్గా. ఏంది వాళ్ళ సలహాలు? ఎందుకంటే కిద్దోళ్ళు ఇష్టం ఉన్న బిల్లు పెడతారు. ఇప్పుడు మన రెవెన్యూ బిల్లు ఏమున్నది ఇప్పుడు రాశారు కదా ఆర్బార్ బిల్లు, ఆ ముసాయిదా చదువు సభ లక్ష తప్పులు అలా దాన్ని ఎవరు అడిగేటోళ్ళు, పెద్ద ఇష్యూ అవుతుంది. అటువంటి బిల్లులు